అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండల పరిధిలో 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువతి యువకులకు తల్లిదండ్రులు బైక్స్ ఇవ్వరాదని, ఇచ్చిన ఏళ్ల వారి మీద తల్లిదండ్రుల మీద నడిపిన వారి మీద మోటార్ వెహికల్ చట్టం ప్రకారం శిక్ష విధించబడుతుందని ఎస్ఐ అప్పలరాజు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండవాలని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఇతర సర్టిఫికెట్లు ఖచ్చితంగా వారి దగ్గర ఉండాలని తెలిపారు. అదేవిధంగా వేసవి సెలవుల కారణంగా పింజరికొండ మరియు మిట్టపాలెం జలపాతాల దగ్గరకు తీసుకుని వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎస్ఐ అప్పలరాజు కోరారు. అడదల మండల గ్రామ ప్రజలందరికి తెలియజేయండి ఏమన్నా, ఇప్పుడు అందరికి కూడా సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి, అందరూ కూడా పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. మనం ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్స్ వచ్చే పిల్లలకి మన ఇంట్లో ఉన్న బైక్స్ కానీ వాళ్ళకి వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా 18 సంవత్సరాల పిల్లలకి అందరికి కూడా వాళ్ళకి ఏంటంటే మనం వితౌట్ కేర్ ఏ కేర్ తీసుకోకుండా ఏదో మన ఇంట్లో ఉంటున్నాం, మన కార్యశాలలో మనం ఎక్కడికి బయటకు వెళ్తున్నాం, ఇంటి బైక్ ఉంచుతుంది, మనకు చాలా వాళ్ళకి ఫ్రీగా దొరుకుతున్నాయి, వెంటనే వాళ్ళు తీసుకుని విపరీతమైన స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఎవరైతే బైక్ ఓనర్ ఉంటున్నారో ఖచ్చితంగా మీ ఎవరైతే మీ అబ్బాయి ఉన్నారో ఆమె చర్య తీసుకోబడుతుంది, మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కన్సర్న్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి అర్థం దయచేసి ఏంటంటే ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా దయచేసి బైక్స్ ఇవ్వద్దు, ఇచ్చినట్టయితే మీ మీద ఖచ్చితంగా కన్సర్న్ పేరెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే మన కన్సెంట్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని మాత్రం నడపాలి. అది కూడా మినిమం స్పీడ్ లో నడపాలి. ఎందుకంటే ఇప్పుడు మన అడతే అడతేగల సెంటర్లో విపరీతంగా మనకి జనాలు ఫ్లోటింగ్ ఉంటుంది, అక్కడి నుంచి పింఛ్ స్టాప్స్ కానీ మనకి ఏంటంటే అదేవిధంగా మంగళవారం సంతరోజు కొంచెం ట్రాఫిక్ రూల్స్ అంటూ పాటిస్తూ మినిమం స్పీడ్ లో 20-30 స్పీడ్ లో వెళ్ళాలి. విపరీత స్పీడ్ లో వెళ్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఫైన్స్ ఎక్కువ చేయబడితే యాక్షన్ తీసుకుంటారు. బైక్స్ కూడా సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి రోడ్ సేఫ్టీని అంటూ పాటించాలి. అందరూ కూడా రోడ్ యొక్క రూల్స్ కూడా పాటిస్తూ మనం ఎక్కడైతే వెళ్ళాలో గమ్యస్థానికి సేఫ్గా వెళ్ళాలి. అదేవిధంగా మనకు ఇప్పుడు అకేషన్స్ వచ్చే కాబట్టి ఎక్కడ వెళ్తున్నా మనకు మనం చూసినట్లయితే పింజరకొండ ఉంది, మెట్లపాలెం బ్రిడ్జెస్ కట్టా వాటర్ ఫ్లోటింగ్ ఉంది, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉంది. ఏంటంటే మనకి ఏదో విహారయాత్రకు అని చెప్పి ఇది మన సరదాగా పిల్లలతో వెళ్తున్నారు. మనం 2-3 ఇన్సిడెంట్లు కూడా మనం లేటెస్ట్ గా చూడడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత మన దృష్టాంత మనకు వేరే ఆ డైవర్ తగ్గుతుంటే మన పిల్లల్ని పట్టించుకోం. అలా పట్టించుకోవడం వల్ల వాళ్ళు వాటర్లో దిగుతున్నారు. మనం ఏంటంటే దాని డెప్త్ అంతా మనం సరిగ్గా గుర్తించలేము దాన్ని. కాబట్టి డ్రౌనింగ్ అవుతున్నాయి, ఎక్కువ డ్రౌనింగ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరో కూడా పిల్లల్ని వాటర్లోకి, వాటర్ ఫాల్స్ కానీ ఇంకా నదుల్లో కానీ ఈ కాలువలకు కానీ దయచేసి తీసుకెళ్ళద్దు. ఒకరు ఎవరు ఉంటే మీరు ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా ఏవైతే ఉన్నాయో చేయండి తప్ప దయచేసి ఎవరు కూడా ఈ వాటర్ ఫాల్స్ కానీ బ్రిడ్జ్ కానీ తీసుకెళ్ళవచ్చు. దాన్ని అందరికి కూడా ఈ పత్రిక ఈ యంత్రాల మీడియాతో అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.